తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం సెప్టెంబర్ 5వ తేదీ అర్ధరాత్రి దగ్ధమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం మీ అందరికీ విదితమే. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే స్వామివారి కళ్యాణోత్సవం నాటికి స్వామివారికి కొత్త రథం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. దీనికోసం 95 లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించడంతో అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా కోనసింహ ముఖద్వారం రావులపాలెంలోని శ్రీ వానపల్లి వెంకటరావు అండ్ సన్స్ టింబర్ డిపోలో రథం తయారీకి అనువైన కలపను గుర్తించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధికారుల బృందం ఈ కలపను పరిశీలించింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాకు చెందిన నాణ్యమైన టేకు కలప ఇక్కడ ఉన్నట్టు గుర్తించి రథం తయారీకి అనువైన కర్రలను ఎంపిక చేశారు. 21 అడుగుల పొడవు, 6 అడుగుల చుట్టుకొలత ఉండి సుమారు 100 ఏళ్ళు వయసు కలిగిన టేకు కర్ర ఇక్కడ లభించడం విశేషం. దీనిని రథం తయారీకి అధికారులు ఎంపిక చేశారు. 19వ తేదీ ఉదయం 10 గంటలకు మంచి ముహూర్తంగా నిర్ణయించి టింబర్ డిపో ప్రాంగణంలోని సామిలిలో ఈ టేకు కర్రలను కోసే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. దీంతో కొత్త రథం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్టయింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని మనం కూడా చూసొద్దాం, రండి. Thank you.
అలా పెడతారా ఇందులో ఎలా అవుతుంది అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం ఇటీవల దగ్గమైన దృశ్య త్వరలో అంటే వచ్చే మాఘమాసం లో జరిగే కళ్యాణోత్సవాల సందర్భంగా రథోత్సవం ఫిబ్రవరి 23వ తేదీన జరగనున్న సందర్భంగా అత్యవసరంగా నూతన రథాన్ని సిద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం రథోత్సవం నాటికి అన్ని విధాల కొత్త రథం సిద్ధం చేసి రథోత్సవానికి ఎటువంటి ఆటంకం లేకుండా వైభవంగా జరిపించాలనే ఉద్దేశంతో నూతన నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయవలసిన దేవాదాయ శాఖ మంత్రి గారు ఆదేశించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వటం కామన్ గుడ్ ఫండ్ నుంచి 95 లక్షలు దీనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా తగిన కలపని అంటే ముఖ్యంగా బస్తర్ టేక్ తోటే రథాలు తయారు చేయడం ఆనవాయితీ దానికి ఉండే ఆ స్ట్రెంగ్త్ బలాన్ని దృష్టిలో పెట్టుకుని మన్నిక అంటే దశాబ్దాల కాలం దాదాపు 80 నుంచి 100 సంవత్సరాలు మన్నిక ఉండే విధంగా బస్తర్ టేక్ తోటే రథాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని చోట్ల అన్వేషణ జరపగా అంటే మాకు ప్రత్యేకంగా చాలా పొడవైన దూలాలు కూడా కావాల్సిన పరిస్థితి చేత మొత్తం అన్ని చోట్ల అన్వేషించి 4 జిల్లాల్లో అన్వేషించడం జరిగింది. రావులపాలెంలో ఈ అరికిలో తగిన సైజు వానపల్లి అంకతో సంబంధిస్తూ దీంతో తగిన క్వాలిటీ క్వాంటిటీ ఆ పరిమాణం అదేవిధంగా నాణ్యత ఉన్న కలప ఇక్కడ దొరకడం జరిగింది. దీన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేక అధికారులతో వాళ్ళ టెక్నికల్ స్టాఫ్తో కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇది అత్యుత్తమ నాణ్యత కలిగిందని నిర్ధారించడం జరిగింది. ఆ ప్రకారంగా సబ్ కలెక్టర్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన కమిటీ ఆ కమిటీ ఈ ప్రపోజల్స్ ఆమోదించడం జరిగింది. ఈ రేట్లు కానీ అదేవిధంగా పరిమాణం ఇంత పరిమాణంలో కొనాలి ఈ ధరకు కొన మొత్తం 1330 అడుగులు అండి. గ్రాస్ మార్గం కనపట్ అడుగులు 1330 కనపట అడుగులు. ఆ కమిటీ సిఫార్సు ప్రకారం మళ్ళీ కమిషనర్ గారు ప్రతిపాదన పంపడం కమిషనర్ గారు ఆమోదించడం జరిగింది. ఆ ప్రకారం ఇక్కడ కలిపి కొనుగోలు చేసి ఈ రోజున కోత పని మొదలు పెట్టడం జరిగింది. ఈ కోత పని ఒక 5 లేదా 6 రోజులు ఉండొచ్చు. తదుపరి నెలాఖరులోపుగా ఈ కలపని అంతర్వేది దేవస్థానం తరలించి దేవస్థానం ప్రాంగణంలోనే నూతన రథ నిర్మాణం పనులు ప్రారంభించడం జరుగుతుంది నెలాఖరులో. నా పేరు గణపతి ఆచార్య అండి. నా ఒరిజినల్ శ్రీకాకుళం జిల్లా పుట్టింది. నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఎండమెంట్లో కాంట్రాక్టు వర్క్ దేవస్థాన రథాలు ద్వారకా జిల్లాలో 3 రథాలు పులివెందుల్లోకి 3 రథాలు వదిలిలో ఒక రథం చేశామండి. మన ఆంధ్రప్రదేశ్లో పాలకొండలో ఒక రథం చేశాం. రామతీర్థం ఒకటి ఎండమెంట్ని దాన్ని ప్రైవేట్ రథాల దగ్గర 80 రథాలు చేశాను. సిటీలో అసలేషన్ దేవాలయం అమెరికా కూడా తయారు చేశాను. ఇక్కడ క్యారీ తీసుకెళ్ళాం అమెరికాలో. అంతర్వేది రథం గురించి మమ్మల్ని పిలిపించి వర్క్ అది కూడా తయారు చేస్తున్నాం. ఇక్కడ అంతర్వేది రథం ఈ రోజు నుండి 3 రోజులు ఇక్కడ నుండి మాకు 3 నెలలు టైం తీసుకున్నాం తయారు చేయడానికి. 3 నెలల్లో కంప్లీట్ చేసి ఇవ్వాలనుకుంటున్నాం.
అంటే స్వామివారి అనుగ్రహం తయారు చేయండి.